हाय वेलकम बैक टू सुजी रंगोली नीकु बियम तो एला मुग्गुरालु तैयार चेयाली आ तैयार चेसिन मुग्गुरालनु एला मुग्गु वेसुकोवाली अनेदी चूपिस्तुन्नानु मुंदुगा मीकु कावाल्सिन क्वांटिटी लो बियानी तीसुकोनी 3-4 अवर्स नानबेट्टुकोवाली నానిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని లేదా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. మెత్తగా చూపించిన క్వాంటిటీలో మీరు ఈ విధంగా తయారు చేసుకోవాలి పిండిని. తక్కువ వాటర్ పోసుకోవాలి. ఆ వచ్చిన పిండితో మనము ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంది అనుకుంటే దాంట్లో ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఆ పిండిని వేసినప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. మనము ఈ విధంగా ముగ్గురాలుగా ఎటువంటి కావాల్సిన షేప్లో మీరు తయారు చేసుకోవచ్చు. వీటిని ఎండలో బాగా ఆరబెట్టి మీరు నిల్వ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గురాలను కొంచెం వాటర్ తీసుకొని అందులో కాటన్ క్లాత్ డిప్ చేసుకొని మనం ముగ్గు వేసుకోవాలి. ఇది మంచి అందంగా ఉంటుంది. ఇది ఆరిన తర్వాత మంచి పెయింట్ వేసినట్టే సేమ్ ఉంటుంది. కావాలని మీరు ట్రై చేయండి. చూపించిన విధంగా మీరు ఫింగర్తో వేసుకోవచ్చు. ఫింగర్ కుదరదు రావట్లేదు అనుకుంటే వాళ్ళు మాత్రం ఏదైనా బ్రష్ కానీ లేదా ఒక బడ్స్ తీసుకొని బడ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా నేనైతే డైలీ ఈ జేగురు లిక్విడ్ అండ్ బియ్యపిండి లిక్విడ్ గడప పసుపు అంటారు కదా దాంతో యూస్ చేసుకొని రంగోలీ వేస్తుంటాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మీరు రంగోలీ ప్రతిరోజు అందంగా కూడా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంది, చాలా బాగుంది కూడాను. సో ఈ విధంగా చూపించిన విధంగా మీరు బడ్స్తో కూడా ఈ విధంగా మీకు కావాల్సిన డిజైన్ని మీరు మీ ఇంటి ముందర వేసుకోవచ్చు. ఇది చెరిపిన 2-3 డేస్ కూడా ఉంటుంది, చాలా చెరిగిపోకుండా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు వైట్ కలర్ లిక్విడ్ మనం చేసాం కదా ముగ్గురాలతో, ఆ లిక్విడ్తో మనం ఈ విధంగా రంగోలు వేసుకోవచ్చు. అది వేసినప్పుడు కొంచెం లైట్గా ఉంటుంది, ఆరిపోతే మనకి బ్రైట్గా పెయింట్ వేసినట్టే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.